నమస్కారం, నేను మిస్ సిఎస్. చాలా మంది మిత్రులు, సార్ ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా 2016 రూపాయల పెన్షన్ 4000 రూపాయలకు ఎప్పుడు పెంచుతారు? వికలాంగుల పెన్షన్ను 4016 రూపాయల నుంచి 6000 రూపాయలకు ఎప్పుడు పెంచుతారు తెలియజేయగలరు అని, మరికొంతమంది కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు తెలియజేయగలరు అని చెప్పేసి మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్ల వివరాలు మీకు అందిస్తూనే ఈ మార్చి నెలలో ఇంప్లిమెంటేషన్ కాబడేటువంటి కొత్త పథకాలు ఏంటి అన్న వివరాలను కూడా మీకు అందిస్తాను. ఇక్కడ మార్చి నెలలో ఇంప్లిమెంటేషన్ కాబడే పథకాలు ఏంటి అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 6 గ్యారంటీలను కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 100 రోజులు అనేవి మార్చి 15 కంప్లీట్ అవుతుంది. కాబట్టి మార్చి నెలలో ఇంప్లిమెంటేషన్ అయ్యే పథకాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఈ 6 గ్యారంటీలలో టోటల్ గా 12 హామీలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 12 హామీల్లో 4 హామీలను నెరవేర్చడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా 8 హామీలు నెరవేర్చవలసి ఉంది. అందులో రైతు భరోసా, ఇక్కడ రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన పథకం కూడా ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. ఇది రైతు భరోసా పథకంలో భాగంగా. ఆ తర్వాత చేయూత పెన్షన్, ఈ చేయూత పెన్షన్ కు సంబంధించి ఇక్కడ 2016 రూపాయలు పొందుతున్నటువంటి వారి పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచుతామని ఈ గ్యారంటీలో పేర్కోవడం అనేది జరిగింది. ఈ గ్యారంటీ కూడా మనకు మార్చి 15వ తేదీ లోపు ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ ఇల్లు లేని వాళ్లకు, జాగా లేని వాళ్లకు జాగాను ఇస్తూ వారి ఇంటిని నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఈ పథకం కూడా మార్చి 15వ తేదీ లోపే ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటికీ 2 హామీలను పూర్తి చేశారు. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది 500కి గ్యాస్. ఇక మిగిలింది మహిళలందరికీ కూడా నెలకు 2500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ కూడా మనకు మార్చి 15వ తేదీ లోపు ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత యువ వికాసం, ఈ యువ వికాసం స్కీమ్ లో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డును ఇస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ హామీలు కూడా మార్చి 15వ తేదీ లోపు ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా ఈ గ్యారంటీలోని 8 హామీలు మార్చి 15వ తేదీ లోపు ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. ఇక ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 2016 రూపాయలు పొందుతున్నటువంటి పెన్షన్ దారులందరి పెన్షన్లు కూడా మార్చి 15వ తేదీ వరకు 4,000 రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగుల పెన్షన్ పైనే కొద్దిగా సందిగ్ధత అనేది ఉంది. ఎందుకంటే వికలాంగుల పెన్షన్ ను పెంచుతామని 6 గ్యారంటీల్లో చెప్పలేదు, కానీ మేనిఫెస్టో హామీలో ఇచ్చారు. ఈ విధంగా మేనిఫెస్టో హామీని కొద్దిగా విస్మరిస్తున్నారు. ఎందుకంటే మనం మహాలక్ష్మి స్కీమ్ లో చూసాము, ఆడవారికి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, వికలాంగులకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదే మాదిరిగా ఇక్కడ 2016 రూపాయలను 4,000 చేసి ఇక్కడ వికలాంగుల పెన్షన్ పెంపును విస్మరిస్తే మాత్రము ఇక్కడ వికలాంగులు ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. ఈ విధంగా ఈ పెన్షన్ల పెంపు అనేది మార్చి 15వ తేదీ లోపు జరగనుంది. ఇక కొత్త పెన్షన్ల సమాచారం ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదే పదే తెలియజేస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు, అయినా పథకాలను ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి టైంలో ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఇప్పుడు ఇచ్చే ఆలోచన చేయరనిపిస్తుంది. ఎందుకంటే మొన్న బడ్జెట్ లో కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ను ఇక్కడ 22,000 కోట్లను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇవి పెన్షన్ల పెంపుకు మాత్రమే సరిపోతాయి, కొత్త పెన్షన్లకు బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. అలాంటి సందర్భంలో కొత్త పెన్షన్లు ఇచ్చే సాహసము ప్రభుత్వము చేయదు, ఆర్థిక పరిస్థితి మనకు సహకరించదనే సమాచారం అనేది ఉంది. ఇక ఈ పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అంటే, ఇక్కడ కార్డ్ నివేదిక ప్రకారము ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లలో 2 లక్షల మంది అనధికారికంగా అనర్హులు ఉన్నారు. ఇక్కడ ఇంకా మనం ఎంక్వైరీ చేస్తే ఈ పెన్షన్లలో 5 లక్షల మంది అనర్హులు తేలే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు కార్డ్ రిపోర్ట్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది.
ఇక్కడ ఆసరా పెన్షన్లలో అనర్హులను ఏరివేయడానికి కూడా ఒక ప్రణాళికను రూపొందించినట్టుగా వార్తలు రావడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్ గా 43 లక్షల ఆసరా పెన్షన్ దారులలో 5 లక్షల మందిని ఇక్కడ డిలీట్ చేసినట్లయితే, తొలగించినట్లయితే కొద్దిగా ప్రభుత్వానికి బర్డెన్ తగ్గుతుంది, అప్పుడు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ విధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్హులను తొలగించి ఆ తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించి కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఎంత సమయం పడుతుంది అనేది మనం క్లారిటీగా చెప్పలేము. త్వరలోనే ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరుగుతుంది అనేది మాత్రము వాస్తవం. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టుగా వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.